కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట, 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కూడా చాలామంది కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జాయిన్ చేసుకుంటే ఇదే మాటలు మాట్లాడారు, చెత్త అంతా చంద్రబాబు నాయుడు గారు పోగేసుకుంటుండు అని మాట్లాడారు. కానీ ఆ రోజు మేము అధికారంలోకి వచ్చాము, మాకంటూ ఒక స్ట్రాటజీస్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఏంటి దానికి దీనికి ఎలా కంపారిజన్ చెప్తారు? 2014 ఎలక్షన్, 2024 ఎలక్షన్స్ రెండు కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ లో జరుగుతాయి. ఎందుకంటే 2014లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రోజు అధికారంలో లేదు. సో అప్పుడు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా, చంద్రబాబు నాయుడు కరెక్టా అని ప్రజలు చూశారని నేనైతే భావించటం. 2014లో ఆంధ్ర విడిపోయినప్పుడు తెలంగాణ మనకు అన్యాయం చేసింది అనేటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ లో ఈ రాష్ట్రాన్ని కొద్దిగా గొప్ప బాగు చేయగలిగినటువంటి వ్యక్తి, కొంత విజ్ఞత ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియన్ గా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు భావించారు. దట్ ఇస్ ద ఓన్లీ ఎజెండా. 2014లో వేరే ఎజెండా లేదు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఇంకోటి లేదు. ఎవరు జాయిన్ చేసుకున్నా, ఎవరు ఇచ్చినా, ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు గారిని ఒక టర్మ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక అవకాశం ఇద్దామని ఎజెండా జరిగింది. నాకు తెలిసి 2014లో ఎవరు గెలిచారు, ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ చేసుకోలేదు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ 2019 నుంచి 2024 వరకు చాలా సీరియస్ గా మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు, మమ్మల్ని జైలుకు పంపించారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, దర్శనాలను నాశనం చేశారు. అమరావతి, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ మళ్ళీ అదే నేను అమరావతి దగ్గరికి వెళ్తే మీరు అంటారు అమరావతి టికెట్ తాటికొని టికెట్ ఆశించి ఉండవల్లి టార్గెట్ చేస్తున్నారు. నేను అనేది నేనేమంటానంటే నేను అమరావతి రైతులకి కన్సర్న్ గా ఒక మాట మాట్లాడతాను. అమరావతి రైతుల మహిళల మీద విపరీతమైన పోలీస్ దాడులు చేపించి లాఠీలతో కొట్టించి అమరావతి రైతులు, మహిళా రైతుల మీద కొన్ని వందల కేసులు పెట్టించింది ఉండవల్లి శ్రీదేవి. ఉండవల్లి శ్రీదేవి ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఆల్ దీస్ అట్రాసిటీస్ హ్యాపెండ్ ఇన్ తాటికొండ. ఇప్పుడు ఆవిడ మీకు 2023 జూన్ జూలై వరకు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేంత వరకు ద్రోహి. అసలు అమరావతిలో ఆవిడ తిరగటానికి కూడా ఒప్పుకోలు అక్కడ ఉన్న రైతులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ. ఆల్ ఆఫ్ సడన్ మీకు ఒక ఓట్ వేసిందని చెప్పేసి అమరావతి రైతులకి, అమరావతికి నాశనం చేసినటువంటి శ్రీదేవిని తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, వాట్ మొరాలిటీ యూ హ్యావ్? అంటే అది మీ పార్టీ ఇస్తూనే కాదనటంలా. కానీ ప్రజాప్రతినిధులుగా ఒక ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులని కేవలం మీకు ఓటేశారన్న కారణంగా తీసుకొచ్చి పెట్టుకోవటం అనేది ఇట్స్ నథింగ్ బట్ దాన్ని ఏమంటారంటే దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక మచ్చుతులక. సో ఇప్పుడు అక్కడ బాలశౌరి ఉన్నాడు ఎంపీ, అతన్ని జాయిన్ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉంది, ఇప్పుడు ఈ రోజు జాయిన్ చేసుకుంటున్నారు. అక్కడ పార్థసారథి ఉన్నాడు, అతన్ని జాయిన్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు నిన్నటి వరకు నెల్లూరులో ఉన్నటువంటి ఆనవన రామనారాయణ గాని, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోటి మేకతోటి కానీ, వీళ్ళు రేపొద్దున మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీకు ఓటేశారనేగా. అంటే నిజాయితీ రాజకీయాలు, నీతి రాజకీయాలు, ఈ రాజకీయాలకి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేటువంటి మీరు కూడా పనికి మారిన నీతి లేని రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలిపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి, నీతి రాజకీయాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఉంటుంది, నారా లోకేష్ ఎక్కడ ఉంటుంది? మీరు కూడా అవకాశవాద రాజకీయాలే కదా చేసేది. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం నిజాయితీగా కష్టపడినటువంటి వ్యక్తులని మీ పార్టీలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉన్నాడు, పచ్చిబాటి పుల్లారావు ఉన్నాడు, లేకపోతే నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ ఉన్నారు, ఏ రోజైనా ప్రజా సమస్యల మీద గళమెత్తారా నరసింహరావు గారు? 25 సంవత్సరాల్లో ఏ సమస్య మీదైనా మాట్లాడారా? ఇప్పుడు వాళ్ళందరికీ కోట్ల రూపాయలు తీసుకుని రేపొద్దున వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని ఈ రోజు లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజలు నమ్మకూడదు అంటున్నా నేను. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ యాజ్ ఎ బీయింగ్ నాకు కూడా ఒక పార్టీ ఉన్న కారణంగా. కానీ ప్రజా సమస్యల కోసం వచ్చి రేపు ఓటు అడగాలి, రేపు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసినటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నాడో చెప్పాలి కదా ప్రజలకి. ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నాను సార్, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు హీ నెవర్ ఎలక్టెడ్ అస్ అన్ ఎమ్మెల్యే, ఈ నెవర్ బీ ఇన్ గవర్నమెంట్. రేపొద్దున ఆయన ఏమంటాడమ్మా, నాకు ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, లేకపోతే ఒక ముఖ్యమంత్రిని చేయండి, 2024లో నాకు అధికారం ఏమంటే ప్రజలకు నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పేదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది.
దేర్ ఇస్ అ రీజనబుల్నెస్. కానీ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, మంత్రిగా నారా లోకేష్ గారు చేశారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెబితే 2024లో మీకు ఓటు వేయాలా వద్దా ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. సో 2024లో మీరు ఓటు అడగాలి అంటే ప్రజలకి, 2014లో మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. మీరు ఏం పాలసీస్ తీసుకొచ్చారో చెప్పాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో చెప్పాలి. లేకపోతే 2024లో మాకు మళ్ళీ అధికారం ఇస్తే అదిగో 14 నుంచి 19 వరకు చేసిన కార్యక్రమాలను మళ్ళీ చేస్తామని చెప్పాలి. లేదా ఆప్షన్ బి కూడా చెప్తాను నేను, లేదా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసాం, ఈ రాష్ట్రంలో మేము ఏమీ చేయలేదు, వీఆర్ సారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేము క్షమాపణ అడుగుతాం, మా తప్పు మేము తెలుసుకున్నాం, మేము ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగుతాం, 2024లో మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఈసారి మా తప్పులు మేము తెలుసుకొని మరలా చక్కగా పరిపాలిస్తాం, పాత రిపీట్ చేయమన్నానని చెప్పాలి. దీస్ ఆర్ ది 2 ఆప్షన్స్ అవైలబుల్ టు ది టీడీపీ. నాట్ ఓన్లీ టీడీపీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆప్షన్ ఎవరికైనా జనరల్ గా అవే ఉండాలి. బికాస్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. 2014 నుంచి 19 వరకు దో హీ మే నాట్ బి అ పార్ట్ అండ్ దే మే నాట్ కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్, బట్ ఇస్ హీ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. అలయన్స్ లో పార్ట్నర్, ప్రభుత్వంలో కాదుగా, అలయన్స్ లో పార్ట్నర్, అలయన్స్ లో పార్ట్నర్ సార్, ఐఎమ్ సపోర్టింగ్ యూ. సో మీరు చేసినటువంటి తప్పులకి నేనే బాధ్యత. రేపొద్దున ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి కొంతమంది ఓటేస్తారు కదా తెలుగుదేశం వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఓటర్స్. సో నౌ ఓటర్లకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి దొంగలకా నేను ఓట్లేయమని చెప్పింది, ఇట్లాంటి నీచులకా ఓట్లేయమని చెప్పింది, ఇలాంటి దగాకోరులక ఇదిగో ఈ నారా లోకేష్ దోచుకుతున్నాడు అని వందల మీటింగుల్లో రంకెలే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు షార్ట్ టర్మ్ మెమరీలో ఆయన చెప్పినటువంటి మాటలు మర్చిపోయినారు. దానికి ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకున్నటువంటి పార్టీలని ప్రజల యొక్క ప్రజలకి వాళ్ళ మోసాలను చూపించి వీళ్ళని ఎన్నుకోవద్దని చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది యాజ్ అ పొలిటికల్.